హాయ్ హలో, వెల్కమ్ టు టీఓటీ న్యూస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ఓడిపోతుందా 2023 ఎలక్షన్లో తెలంగాణలో నెక్స్ట్ ప్రభుత్వం ఎవరు ఏర్పరచబోతున్నారు అనే డైలమా ఉంది. చాలా వర్గాల నుంచి వినబడుతున్న సోర్సెస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీనే నెక్స్ట్ ప్రభుత్వం నిలబెడుతుంది అనేది ఒక అంచనాలో ఉన్నా. చాలామంది వాదిస్తున్నారు కాదు కేసీఆరే నెక్స్ట్ గవర్నమెంట్ ఇచ్చేస్తాడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పేసి చాలామంది ఆర్గ్యూ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఇంత ఇది ఉందంటే టఫ్ మైట్ నడుస్తుంది. రేపొద్దున హంగ్ వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. వీళ్ళకు ఒక 50 వాళ్ళకు ఒక 50 సీట్లు, ఎంఏఎంకి బీజేపీకి ఒక చెరో 7-8 సీట్లు వచ్చినా కూడా రేపొద్దున ఒక హంగ్ వస్తుంది అనే డైలమాలో చాలామంది ఉన్నారు. ఇది దాటి ఇది చేయడానికే, ఈ సిచ్యువేషన్ని దాటడానికే రేవంత్ రెడ్డి మొన్న ఖచ్చితంగా 80 సీట్లు ఇవ్వండి, మాకు ఖచ్చితంగా వన్ సైడ్ ఓట్ వేయండి అనేది అభ్యర్థించారు రేవంత్ రెడ్డి కూడా. సో ఈ క్రమంలో చాలామందిలో ఒక డౌట్ ఉంది, ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందా కాంగ్రెస్ పార్టీ అని. ఒకసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తే 2004లో ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ని ఏర్పాటు చేశారో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అప్పుడు సెంట్రల్లో కూడా సేమ్ కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో గవర్నమెంట్లోకి వచ్చింది. తర్వాత 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి వాటా కింద ఇవ్వాల్సిన రకరకాల ప్రాజెక్టులు జలయజ్ఞం పేరుతో 33 ప్రాజెక్టులు శాంక్షన్ చేశారు రాజశేఖర రెడ్డి. ఇక్కడ తెలంగాణకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత తెలంగాణకి ఇస్తూ సేమ్ టైము టోటల్ స్టేట్ని డెవలప్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటూ 2004 నుంచి 2014 వరకు గవర్నమెంట్ రూల్ చేసిన, అట్ ద సేమ్ టైం రేవంత్ కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమాన్ని 2009 నుంచి సీరియస్గా తీసుకొని ఎప్పుడైతే తెలంగాణ కావాలి అని చెప్పి నీళ్లు నిధులు నియామకాలు పేరుతో కొట్లాడి ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నారో ఆ సాధించుకున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది అని ప్రతి తెలంగాణ వ్యక్తికి తెలిసిన పరిస్థితి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే తెలంగాణ కొట్లాడి తెచ్చింది నేను అని కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గద్దెనెక్కారు. సో ఈ గత 10 ఏళ్లుగా కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి ఏంటనే చూస్తున్నాము, అవినీతి అక్రమాలు ఆరోపణలు కూడా చూస్తున్నాం. సో సేమ్ టైము ఒక టైంలో బీఆర్ఎస్ కాకపోతే టీడీపీ ఫ్రంట్ లైన్లో ఉండేది. సో టీడీపీ ఎప్పుడైతే కనుమరుగు అయిపోయి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో కలిశారో కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు వచ్చింది. సో అదే క్రమంలో సస్టైనబిలిటీ అలా సస్టైన్ అవుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా 2023 కర్ణాటక ఎలక్షన్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ బాగా బలపడింది. అప్పటి వరకు కోర్టులు అనే ముద్ర వేసుకున్న సీనియర్లు కూడా ఇప్పుడు కష్టపడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఒకప్పుడు సోషల్ మీడియా కూడా కాంగ్రెస్ పార్టీని పట్టించుకోని పరిస్థితి, అసలు నాయకులకి ఒక రిప్రజెంటేషన్ చేసే పరిస్థితుల్లో ఏ సోషల్ మీడియా కావచ్చు ఏ మీడియా కావచ్చు సపోర్ట్ చేయలేదు. ఏ రిప్రజెంటేషన్ చేద్దాం అనుకున్నా కూడా అడ్రస్ చేసే ఇష్యూస్ మీద అడ్రస్ చేసినా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. ప్రస్తుతం గాంధీ భవన్ చుట్టూ మీడియా వర్గాలన్నీ తిరుగుతున్నాయి, ప్రస్తుతం గాంధీ భవన్ చుట్టూ సోషల్ మీడియాస్ అన్నీ తిరుగుతున్నాయి. ఎందుకు అంటే బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు స్టార్ట్ అయినాయి. బీఆర్ఎస్లో చాలామందికి టికెట్లు తక్కువ అనే పంచాయతీ నడుస్తుంది, అందరికీ లుకులకులు మొదలైనవి. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రేపు మొన్న ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ 12 సీట్లు మేమే గెలుస్తామని ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో అక్కడున్న వేవ్ చూస్తుంటే ఖచ్చితంగా ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ హవా కనబడుతుంది. నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు. సో ఆయనకి ఏంటంటే 5 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మినిస్ట్రీ చేశారు, పాత పరిచయాలు ఉన్నాయి, అక్కడ గ్రౌండ్లో తిరుగుతాడు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ ఉంది, ఆయనకి మ్యాన్ టు మ్యాన్ కాంటాక్ట్ ఉంది. ప్రతి ఓటర్ని గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచి నువ్వెవరు ఏంటి ఏం చేస్తావు ఎక్కడుంటావు నీ ఆర్థిక పరిస్థితులు ఏంటి నీకు ఏదైనా కావాలా అని చెప్పి దగ్గరుండి చూసుకొని అందరినీ పలకరించుకుంటూ వెళ్ళే పరిస్థితి జూపల్లి కృష్ణారావు గారిది. సో అక్కడ ఖమ్మం చూస్తే నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాస్ ఉన్నారు, నెక్స్ట్ మహబూబ్ నగర్లో జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ 2 జిల్లాల నుంచి టఫ్ ఫైట్ ఇస్తారు. ఇక్కడే మ్యాక్సిమం ఒక 20 సీట్లు ఉమ్మడి ఖమ్మం కావచ్చు, ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, ఒక 20 సీట్లు అక్కడ కన్ఫామ్గా కనబడుతున్నాయి. సో అక్కడి నుంచి మనం హైదరాబాద్ సిటీకి వస్తే ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీనా బీజేపీనా అనేది ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ కొట్లాటల పంచాయతీలు ఇట్లా షేర్లింగంపల్లి కావచ్చు, జూబ్లీస్ అవ్వచ్చు, ఖైరతాబాద్ అవ్వచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ ఎప్పుడైతే సిటీని గందరగోళంలో పడేశారో ఇక్కడి నుంచి ఈ సీట్లు కూడా గల్లంతే పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ఖైరతాబాద్ కావచ్చు, జూబ్లీస్ కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, ఈవెన్ సనత్ నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ టఫ్ ఫైట్ ఇవ్వచ్చు.
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అభ్యర్థులే ఉన్నారు ఈ మూడు స్థానాల్లో కూడా. సో మిగతా స్థానాలు బీజేపీ స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ సిటీ వదిలేసి నల్గొండ జిల్లాకి వెళ్తే నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వెళ్తే ఉమ్మడి ఆదిలాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న సెక్యులర్ ఓట్స్ అంటే ముస్లిం ఓట్స్ కావచ్చు, అక్కడ కర్ణాటక నుంచి వచ్చి సెటిలర్స్ అవ్వచ్చు, మహారాష్ట్ర నుంచి వచ్చిన సెటిలర్స్ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుజూ పెడుతున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన కర్ణాటక ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా ఒక మార్పు కనిపించింది. మహారాష్ట్ర తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ కర్ణాటక అని ఇట్లా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్ అన్నింటిలో క్లీన్ స్వీప్ చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ఆ ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత ఈ ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మము, హైదరాబాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు వీటిలన్నింటి నుంచి ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి. అది కాకుండా రేపు పొద్దున కేసీఆర్ ఏదైతే సీట్లు అనౌన్స్ చేస్తాడో, ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఎప్పుడైతే ఆయన సీట్లు అనౌన్స్ చేస్తారో, ఆ సీట్లు అనౌన్స్ చేసేటప్పటికి మొత్తం బండారం బయటపడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అవినీతితో అక్రమాలతో ఇరుక్కుపోయి కేసులు మీద పడతాయేమో భయంలో ఎమ్మెల్యేలు చాలా వరకు బీఆర్ఎస్ పార్టీలో లుకులుకులు నడుస్తున్నాయి. సో ఈ క్రమంలో రేపు పొద్దున బీఆర్ఎస్ సీట్ ఇవ్వకపోతే వీళ్ళకి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వస్తే ఒకవేళ కొత్త అభ్యర్థులకు ఇచ్చినా కూడా పాత ఉన్న ఎమ్మెల్యేలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అంత యాక్టివ్గా సపోర్ట్ చేయరు, ఆ క్యాడర్ మొత్తాన్ని కాంట్రవర్సీగానే ఉంటుంది. ఎందుకంటే ఆ క్యాడర్ ఎవరికి వర్క్ చేయాలి, పాత ఎమ్మెల్యేకి టికెట్ దొరకనప్పుడు కొత్త ఎమ్మెల్యేకి వర్క్ చేయాలా, లేదా పార్టీని చూసి ఓటేయాలా, లేదంటే నాయకులను చూసి ఓటేయాలా అనే డైలమాలో ఖచ్చితంగా ఓటర్ పడిపోతాడు రేపు. సో అప్పుడు క్లియర్ ఇండికేషన్ ఎవరు ఇస్తున్నారా అంటే కాంగ్రెస్ పార్టీ. ఆ క్లియర్ ఇండికేషన్ ఏమని ఇస్తుందంటే మాలో మాకు కొట్లాటలు లేవు అని ఫస్ట్ చెప్పుకుంటున్నారు ఈ సీనియర్స్ అందరూ. ఓకే, రేవంత్ రెడ్డి చెప్తున్నారు నేను సీఎం అభ్యర్థిని అని ఒక టైంలో చెప్పుకున్నా కూడా ఇప్పుడు సీతక్కకి ఇవ్వచ్చు అన్నారు, నెక్స్ట్ రేస్లో సిఎల్పీకి ఇవ్వచ్చు అని ఆయన చెప్తున్నారు. నేను పిసిసి అధ్యక్షుడిగా నేను ఉన్నాను, సంస్కృతి ప్రకారం కాంగ్రెస్ సంస్కృతి ప్రకారం సిఎల్పి లీడర్కైనా ఇవ్వచ్చు, పిసిసి ప్రెసిడెంట్కైనా ఇవ్వచ్చు. సో రేవంత్ రెడ్డి ఫస్ట్ రేస్లో ఉన్నారు, బట్టి విక్రమార్క సెకండ్ రేస్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన సీతక్క లైన్లో ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను సీనియర్ని అని ఆయన లైన్లో ఉన్నారు. ఇట్లా వీళ్ళందరూ ఎంత పోటీగా ఉన్నా సరే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికే ఉన్నారు. సో వీళ్ళలో ఎంత కొట్టుకున్నా ఎంత సఖ్యత లేకపోయినా కూడా వీళ్ళు అందరితో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్తున్నారు తప్ప ఎవరు డివైడ్ అయిపోయి వేరేగా లేదు. ఎందుకంటే రాక వచ్చిన అవకాశం 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇన్ని రోజులు చిత్కారాలు చూశారు, ఇన్ని రోజులు అవమానాలు చూశారు, ఇన్ని రోజులు పక్కనోడు బాగుపడుతుంటే పక్కన వ్యక్తులకి దక్కిన గౌరవం నాకు దక్కలేదు అనే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా అణగదొక్కబడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, వీళ్ళందరిలో నూతన ఉత్సాహం వచ్చింది. సో వచ్చిన క్రమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకోవాలని చెప్పేసి సాయశక్తులు వడ్డుతున్నారు. ఖచ్చితంగా సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి ఖచ్చితంగా సెంటర్ నుంచి రాహుల్ గాంధీ అవ్వచ్చు, ప్రియాంక గాంధీ అవ్వచ్చు, మల్లికార్జున్ ఖర్గే గారు కావచ్చు. సో వీళ్ళందరూ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీని. సో ఇన్ని సినారియోలు వర్కౌట్ అవుతుంది, రేపొద్దున ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ అవుతుంది, దాంట్లో బీసీ డిక్లరేషన్ ఉంది, దాంట్లో మహిళా డిక్లరేషన్ ఉంది, ఈ డిక్లరేషన్స్ ఉన్నాయి, మేనిఫెస్టో ఒకటి ఉంది, 17 సెప్టెంబర్ రిలీజ్ చేస్తామని చెప్పి మేనిఫెస్టో ఒకటి ఉంది. ఈ మేనిఫెస్టో కొన్ని చేంజెస్ తీసుకొస్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, కొన్ని మార్పులు జరగచ్చు. ఈ డిక్లరేషన్స్ బీసీ డిక్లరేషన్ అవ్వచ్చు, మహిళా డిక్లరేషన్ అవ్వచ్చు, వాటి వల్ల కొన్ని మార్పులు జరుగుతాయి, ఖచ్చితంగా బలపడే మార్పులే జరుగుతాయి కాంగ్రెస్ పార్టీలో. నెక్స్ట్ బీఆర్ఎస్లో ఎప్పుడైతే సీట్ల పంచాయతీ మొదలవుతుందో అక్కడి నుంచి వలసలు వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అసలు బీజేపీ గురించి అయితే మాట్లాడుకున్న అవసరమే లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ని గెలిపించుకుంటే చాలు తెలంగాణలో, కాంగ్రెస్ మనకి ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీ అనేది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళు అడ్జస్ట్మెంట్స్లో ఉన్నారు కానీ, సో వాళ్ళది వాళ్ళు కొల్యూడ్ అయిపోయి ఉన్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీతో. సో వాళ్ళని అసలు లెక్కలోకి తీసుకోలేని పరిస్థితి. సో బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి టఫ్ ఫైట్ జరుగుతున్నప్పుడు చాలామందిలో ఉన్న డైలమాకి ఇది కంక్లూజన్. ఎలా అంటే ఈ సినారియోస్ అన్నీ ఖచ్చితంగా అనుకున్న సిచ్యువేషన్లోనే వర్కౌట్ అయితే, ఈ లోపల కేసీఆర్ చాణక్యం పనిచేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఎవరు అనేది పంచాయతీ అది ఢిల్లీలో తేలుతుంది, అది వాటెవర్ అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి సమక్షంలో జరుగుతుంది. నెక్స్ట్ సెంట్రల్లో కూడా బీజేపీ వీక్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఒక రెజ్యులర్స్ విషయం కావచ్చు, మణిపూర్ ఇష్యూ కావచ్చు, లేదంటే రకరకాల ఇష్యూస్తో డ్యామేజ్ అయిపోయింది బీజేపీ పార్టీ, చాలా డ్యామేజ్డ్గా ఉంది. సో ఈ సినారియోని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వర్కౌట్ చేసుకుంటుంది. బీజేపీ బాగా డ్యామేజ్ అయ్యింది,
ఈ సిచ్యువేషన్ని కాంగ్రెస్ పార్టీ బాగా అడ్వాంటేజ్ తీసుకుంది, చాలా గట్టిగా బలపడుతుంది, మన ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకుంది. దీంట్లో బీజేపీ కూడా కొంచెం భయం పట్టుకుంది, ఎందుకంటే కార్పొరేట్స్ అందరూ మొన్నటి వరకు బీజేపీతో ఉన్నా కూడా ఓన్లీ అదానీ అంబానీ ఈ టైప్లోనే వెళ్ళి చాలామందిని తొక్కిపెట్టున్నారు కార్పొరేట్స్ని బీజేపీలో. సో అందుకని కార్పొరేట్స్ కూడా రాహుల్ గాంధీకే సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ రేపొద్దున సోషల్ మీడియా కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీకే సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే నితిన్ గడ్కరీ ఒకప్పుడు సోషల్ మీడియాని రన్ చేసేటోళ్ళు. సో సోషల్ మీడియా ఆయన ఇప్పుడు అంత యాక్టివ్గా లేరు, సోషల్ మీడియా బీజేపీకి సంబంధించి అంత యాక్టివ్గా లేదు. ప్రజెంట్ ట్రోల్స్ బీజేపీ పైన వచ్చే ట్రోల్స్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితిలో బీజేపీ లేదు. కాంగ్రెస్ పార్టీ అంత స్ట్రెంగ్త్నింగ్గా ఉంది. సో వాళ్ళకి ఉన్న వ్యూహకర్తలు కూడా బాగా బలంగా పనిచేస్తున్నారు, సోషల్ మీడియా కూడా బాగా బలంగా పనిచేస్తుంది. సో ఇక్కడ స్టేట్లోనే కాదు సెంట్రల్ నుంచి కూడా ఒక ట్రెండ్ సెట్గా మారబోతుంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ రెండు ఈక్వేషన్స్ చూసుకుంటే ఖచ్చితంగా ఓటర్ అనేవాడు అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీకి వేస్తే రేపు సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనే నమ్మకంతో కూడా ఓటు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ దేశ్కి నేత అని చెప్పి ఆ మహారాష్ట్రలో పార్టీ అనౌన్స్ చేయడము, ఆంధ్రాలో ఆఫీస్ పెట్టడము, ఆంధ్రాని తిట్టి సో కర్ణాటకలో ఆఫీస్ పెడతానని ప్రయత్నాలు చేయడము, ఇవన్నిటిని చూస్తుంటే అంత ఫలితాన్ని ఇవ్వకపోయినా కూడా అల్టిమేట్గా తెలంగాణలో అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోబోతుంది అనేది అయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది ఒక డైలమాకి ఇదొక కంక్లూజన్ కింద నేను అనుకుంటున్నాను, నాకున్న విశ్లేషణ ఇది నేను అనుకుంటున్నాను. ఎలా అంటే మేము రెగ్యులర్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలుస్తున్నాము, సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా కలుస్తున్నాం, కాబట్టి ఈ ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మాకు క్లియర్ కట్గా కనబడుతుంది ఇండికేషన్స్. సో ఈ ఇండికేషన్లో రేపు 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగబోతుంది అనేది ఓటర్ డిసైడ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఓటర్ మైండ్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఇట్స్ ఆల్ ఎనఫ్. థ్యాంక్ యూ.